హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నాప్డీల్ అనే యాప్ ద్వారా మీరు ఎప్పుడైనా ఆన్లైన్ షాపింగ్ చేశారా అయితే మనకి ఆ ఆన్లైన్ షాపింగ్ యాప్గా మాత్రమే తెలిసిన స్నాప్డీల్ గురించి మీకు తెలియని ఒక విషయం ఈరోజు చెప్తాను దానితో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం అయితే దానికన్నా ముందు మీరు మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివలన మీరు మా ప్రతి అప్డేట్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు స్నాప్డీల్ ఇది ఒక కామర్స్ అప్లికేషన్గా అందరికీ పరిచయం కానీ ఈ యాప్ పేరుతో మన దేశంలోనే స్నాప్డీల్ డాట్ కామ్ నగర్ అనే ఒక గ్రామం కూడా ఉంది ఉత్తరప్రదేశ్లోని శివ్ అనే ఒక గ్రామం ఉండేది అక్కడ ప్రజలు నీటి కోసం చాలా ఇబ్బంది పడేవారు కొన్ని కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి నీళ్లు తెచ్చుకునేవాళ్ళు ఈ విషయం తెలిసిన స్నాప్డీల్ కంపెనీ ఆ ఊరిలో పదిహేను పంపు బోర్లను నిర్మించింది దానితో ఆ ఊరి ప్రజలు నీటి కష్టాలు తీరాయి దానికి కృతజ్ఞతగా ఆ ఊరి ప్రజలు ఆ ఊరిని స్నాప్డీల్ డాట్ కామ్ నగర్గా పేరు మార్చుకున్నారు కిడ్నీ స్టోన్ గురించి మనం తరచుగా వింటూ ఉంటాము అయితే మహారాష్ట్రకి చెందిన ధనరాజ్ అనే వ్యక్తికి కిడ్నీ నుంచి అక్షరాల లక్ష డెబ్బై రెండు వేల నూట యాభై ఐదు రాళ్లను ఆపరేషన్ చేసి బయటకు తీశారు ఇది రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఎనిమిదిన జరిగింది ఈ ఆపరేషన్ చేసిన ఆశీష్ రావండేల్ పటేల్ అనే డాక్టర్ కి బుక్ ఆఫ్ రికార్డ్ కూడా దక్కింది రీసెంట్ గా శాస్త్రవేత్తలు ఒక రీసెర్చ్ లో ప్రపంచంలోనే చాలా గట్టిగా అరిచే పక్షిని కనుగొన్నారు దాని పేరు వైట్ బెల్బార్డ్ అది అమెజాన్ అడవుల్లో ఎక్కువగా ఉంటుంది చూడ్డానికి చిన్నగా ఉండే ఈ పక్షి చేసే సౌండ్ నూట ఇరవై ఐదు డెసిబిల్స్ వరకు ఉంటుంది అంటే అది సుమారు ఒక పెద్ద ఉరుము వచ్చేటట్టు వచ్చే సౌండ్ మరియు ఒక ట్రైన్ హాండ్ సౌండ్తో సమానం ఈ పక్షి అరుపును మనం దగ్గర నుంచి విన్నా కూడా మనకి ప్రమాదమైనట పిట్ట కొంచెం కూతగనం అనే సామెతని నిజం చేస్తుంది ఈ పక్షి మీరు ఇక్కడ చూస్తున్నది ఒక బంగాళాదుంప ఫోటో దీనిలో ఏం వింత ఉంది అనుకుంటున్నారా ఈ పొటాటో ఏడు కోట్ల రూపాయలకు అమ్ముడైంది కెవిన్ అబార్స్ అనే ఒక ఫోటోగ్రాఫర్ పెద్ద పెద్ద కంపెనీల సీఈఓల ఫోటోలను తీస్తూ ఉంటాడు ఇతనికి బంగాళాదుంపలు అంటే చాలా ఇష్టం అందుకే అతను ఖాళీగా ఉన్నప్పుడు బంగాళాదుంపలను ఫోటోలు తీస్తూ ఉంటాడు ఒకసారి ఇతనికి ఇంటికి ఒక ధనవంతుడు వచ్చి కెవిన్ తీసిన ఫోటోలను చూస్తూ ఈ బంగాళాదుంప ఫోటోను కూడా చూసి ఇది ఎంతకు అమ్ముతావు అని అడిగాడు దానికి కెవిన్ వన్ మిలియన్ డాలర్స్ అని చెప్పగానే అతను ఏమాత్రమూ ఆలోచించకుండా వన్ మిలియన్ డాలర్స్ ఇచ్చి దానిని కొనుక్కున్నాడు పిచ్చి పలు రకాలు అంటే ఇదేనేమో ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇప్పుడు బాగా అభివృద్ధి చెందింది అయితే సరైన సమయంలో అవయవాలు దొరకక రోజుకి ఇరవై రెండు మంది చనిపోతున్నారు అందుకే ఇప్పుడు వైద్య శాస్త్రవేత్తలు జీనో ట్రాన్స్ప్లాంటేషన్ మీద దృష్టి పెడుతున్నారు అంటే జంతువుల అవయవాలు మనిషికి అమర్చడం ఈ క్రమంలో పంది యొక్క అవయవాలు మనిషి అవయవాలతో సరిపోతున్నాయి ముఖ్యంగా గుండె సైజులో కానీ పనితీరులో కానీ ఒకేలా ఉన్నాయని ఇటీవల రీసెర్చ్లో తెలిసింది అంటే భవిష్యత్తులో ఎవరికైనా గుండె కావాలంటే వారికి పంది గుండె అమర్చే రోజులు రాబోతున్నాయి ఒక్కోసారి మనకి ఏదైనా ఫంక్షన్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్లడం ఇష్టం ఉండదు అయినా బంధువులు ఏమనుకుంటారో అని ఇష్టం లేకపోయినా పని కట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది ఇలాంటి సమస్యలకు జపాన్లో హ్యూమన్ ఊబర్ అనే కంపెనీ పరిష్కారాన్ని కనిపెట్టింది ఈ కంపెనీ ఉద్యోగస్తులు మన బదులు మనం వెళ్ళాలనుకునే ఫంక్షన్కి వెళ్తారు వారు ఒక పరికరాన్ని వాళ్ళ ముఖానికి ధరిస్తారు ఆ పరికరం డిస్ప్లేలో మన ఫేస్ కనిపిస్తుంది వాళ్ళు అక్కడ మనం చెప్పినట్టు ప్రవర్తిస్తారు అక్కడ జరుగుతున్నదంతా మనం ఇంట్లో ల్యాప్టాప్లు చూడవచ్చు జపాన్ కి చెందిన జూన్ మోటో అనే వ్యక్తి ఈ పరికరాన్ని తయారు చేశాడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో శాస్త్రవేత్తలు మనకు పదివేల కాంతి సంవత్సరాల దూరంలో జీ థర్టీ ఫోర్ పాయింట్ త్రీ అనే గ్యాస్తో నిండి ఉన్న ఒక పెద్ద మేఘాన్ని గుర్తించారు విచిత్రంగా ఈ మేఘమంతా కూడా ఆల్కహాల్తో నిండి ఉంది ఆ మేఘం సైజు మన సోలార్ సిస్టమ్ కన్నా వెయ్యి రెట్లు పెద్దదిగా ఉంది దానిలో సుమారు రెండు వందల ట్రిలియన్ ట్రిలియన్ల లీటర్ల ఆల్కహాల్ ఉందట ఆ ఆల్కహాల్ మొత్తాన్ని భూమి మీదకు తీసుకువచ్చి ప్రతి ఒక్కరికి రోజుకి లక్ష యాభై వేల లీటర్ల ఆల్కహాల్ ఇచ్చిన